ఈ టీఎస్ఆర్టీసీ నుంచి ఈ గరుడ బస్ వచ్చేసి సో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ అన్నమాట. చాలా అంటే చాలా సైలెంట్ గా పోతుంది కదా, అందరు నిద్రపోయారు చూసిరా. బరిలో అడ్డం వచ్చినాయి ఇందాక, జస్ట్ మిస్ అయిన ఉండారు. దీని పైన టీఎస్ఆర్టీసీ అని కూడా రాసింది చూడండి, బాగుంది వాటర్ బాటిల్ చూడడానికి. ఈ బైక్ పైన వచ్చే వాళ్ళు అయితే మాత్రం రాంగ్ రూట్లలో వస్తున్నారు, అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవర్ అన్నకైతే మాత్రం. ఆల్ రైట్, వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో కరెంట్లీ అయితే మనం విజయవాడలో ఉన్నాము, ఆర్టీసీ బస్ స్టాండ్లో. సో ఈరోజు మళ్ళీ ఒక కొత్త ఎలక్ట్రిక్ బస్ జర్నీతో మీ ముందుకైతే వచ్చేసాను నేను. సో ప్లాట్ఫామ్ నంబర్ 31 దగ్గర ఉందంట బస్సు. సో ఇంకా నా బోర్డింగ్కి 10 మినిట్స్ మాత్రమే ఉంది. సో రైట్ నో టైం వచ్చేసి 4:30 అవుతుంది. సో 4:40కి బోర్డింగ్ టైం అనమాట. సో ఇక్కడనే పక్కనే ఉంది ప్లాట్ఫామ్ 31. ప్లాట్ఫామ్ నంబర్ 31 దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో ఇక్కడైతే బస్ అయితే వెయిట్ చేస్తుంది మన కోసము. సో ఇంకో 10 మినిట్స్లో బయలుదేరుతుంది బస్ అయితే ఇది. ఇంతకుముందు మనం ఎలక్ట్రిక్ న్యూగో బస్లో అయితే ట్రావెల్ చేసినాం. సో ఇప్పుడు వచ్చేసి టీఎస్ఆర్టీసీ గవర్నమెంట్ ఎలక్ట్రిక్ బస్లో అయితే ట్రావెల్ చేయబోతున్నాం. సో ఈ బస్సు నేను ఎక్కడం ఫస్ట్ టైం అనమాట. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ ఎట్లుంటుందో కూడా చూద్దామని చెప్పేసి నేను ఈ బస్ అయితే బుక్ చేసుకున్నా. సో నాకు బస్ టికెట్ వచ్చేసి 650 రూపీస్. బస్ ఫ్రంట్ ప్రొఫైల్ వచ్చేసి చూడడానికి ఈ విధంగా అయితే ఉంది. ఎలక్ట్రా బస్లో అయితే మనం ట్రావెల్ చేస్తున్నాం. సో ఇదైతే బస్సు చూడడానికి కంప్లీట్గా గ్రీన్ కలర్లో ఉంది. సో బస్ నెంబర్ వచ్చేసి TS10UD0778. ఇది మియాపూర్ డిపో బస్ అనమాట. సర్వీస్ నెంబర్ వచ్చేసి 12162. సైడ్ ప్రొఫైల్ నుంచి అయితే చూడండి బస్ అయితే మాత్రం చూడడానికి చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఈ కలర్ వచ్చేసి ఆలివ్ గ్రీన్ కలర్లో మంచి అనిపిస్తుంది. అండ్ సైడ్లో చూస్తున్నారు కదా, సో ఇక్కడ ఈ గరుడ అని చెప్పేసి రాసింది. అండ్ ఇక్కడ ప్యూర్ ఎలక్ట్రిక్ అని చెప్పేసి కూడా రాసింది చూడండి. ప్రతి అద్దంకి ఎమర్జెన్సీ ఎగ్జిట్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడైతే బ్యాటరీ బాక్స్ అయితే ఈ ముందైతే ఉంది బ్యాటరీ బాక్స్. లెఫ్ట్ ప్రొఫైల్ కూడా సేమ్ చూడడానికి రైట్లో ఉన్నట్టే ఉంది. కాకపోతే ఏంటంటే సో ఇక్కడ మన లగేజ్ పెట్టుకోవడానికి కంపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ దీనికి బ్యాటరీ వచ్చేసి ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఉంటుంది బ్యాటరీ. సో ఫ్రంట్లో అయితే మాత్రం ఏం నాయిస్ ఉండదు. సో ఓన్లీ అంతా మొత్తం బ్యాక్ సైడే ఉంటుంది. సో బస్సు బ్యాక్ ప్రొఫైల్ అయితే ఈ విధంగా అయితే ఉంది చూడండి. ఒక సొట్ట కూడా ఉంది బస్కి. సో ఇక్కడ కనిపిస్తుంది చూడండి. బస్ లోపలికి అయితే ఎక్కేద్దాం మనం. 32, 35, 36, 36. డ్రైవర్ క్యాబిన్ అయితే ఈ విధంగా అయితే ఉంది. సో అన్న మీ పేరు? శ్రీకాంత్. శ్రీకాంత్ అన్న, అన్న పేరు శ్రీకాంత్ అంట. డ్రైవర్ క్యాబిన్లో మొత్తం 3 కెమెరాలు ఉన్నాయి, 1, 2, 3. అండ్ తర్వాత ఏసీ వెంట్స్, లైట్స్, స్పీకర్. ఇగో ఇక్కడ కూడా ఏసీ వెంట్స్ అండ్ లైట్స్ అయితే ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు ఎండ కొడుతుంది కదా బాగా, సో అందు గురించి అని చెప్పేసి కిందికి దింపి పెట్టారు. మొత్తం సీట్స్ వచ్చేసి 41 సీట్స్ అయితే ఉన్నాయి. సో అన్ని సెమీ స్లీపర్ పుష్ బ్యాక్ సీట్స్ అనమాట. సో కరెక్ట్గా ఆన్ టైం అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో ఇది ఈ బస్ వచ్చేసి వయా సూర్యాపేట నుంచి వెళ్తుంది. అండ్ 10 o'clock వరకు MGBSకి రీచ్ అవుతామని చెప్పేసి చెప్తున్నాడు డ్రైవర్ అయితే. సో చూద్దాం 10 o'clock వరకు రీచ్ అవుతామా, సో ఇంకా మధ్యలో లేట్ అవుతుందా. అండ్ సో ఇప్పుడు ఒక బ్రేక్ అయితే ఉంటుంది అనమాట. సో ఆ బ్రేక్ వచ్చేసి సూర్యాపేటలో తీసుకుంటామని చెప్పేసి అన్నాడు. సో సూర్యాపేట రీచ్ అవ్వడానికి ఒక 2 hours నుంచి 2.5 hours అయితే ఈజీగా పడుతుంది. నా సీట్ వచ్చేసి W4, కాకపోతే నేను అక్కడ కూర్చోకుండా ఇక్కడ W1లో అయితే కూర్చున్నా, ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే మీకు వ్యూ చూపించడానికి బాగుంటుంది అని చెప్పేసి. సో నేను ఎక్కడైతే షిఫ్ట్ అయిపోయినా. సీట్ అయితే మాత్రం మరీ అంత కంఫర్టబుల్గా ఏం లేదు, బట్ కొంచెం హార్డ్గా ఉంది అంతా. అండ్ అన్ని బస్లో ఉన్నట్టే, సో అన్ని ఎలక్ట్రిక్ బస్లో ఉన్నట్టే దీనికి కూడా సేమ్ ఫీచర్స్ అయితే ఉన్నాయి. సో నార్మల్గా ఇక్కడ చార్జింగ్ USB ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంది చూసిర్రా ఇక్కడ. అండ్ అట్లనే ముంగడ బాటిల్ హోల్డర్ ఉంది. సో తర్వాత ఒక చిన్న కంపార్ట్మెంట్ ఉంది, ఒకవేళ మనం ఏమైనా థింగ్స్ ఏమైనా పెట్టుకోవాలనుకుంటే అట్లా పెట్టుకోవచ్చు. ఒక వాటర్ బాటిల్ అయితే ఇచ్చారు. సో ఈ వాటర్ బాటిల్ నేను చూడడం కూడా ఫస్ట్ టైం. ఇది జివా అని చెప్పేసి ఉంది. అండ్ దీనిపైన TSRTC అని కూడా రాసింది చూడండి, బాగుంది వాటర్ బాటిల్ చూడడానికి. ఈ బస్సు ఎలక్ట్రిక్ బస్ అయి ఉండడం వల్ల అసలుకి ఇంత అంటే ఇంత కూడా నాయిస్ లేదు, చాలా సైలెంట్గా అంటే సైలెంట్గా వెళ్ళిపోతుంది. జస్ట్ ఓన్లీ బస్ వైబ్రేషన్స్ అనేది వస్తుంది అన్నమాట. సో ఆ ముందు క్యాబిన్ ఉంది కదా, సో ఆ క్యాబిన్ వైబ్రేషన్ మాత్రమే వస్తుంది. అండ్ ఇంకా వెనకాల మోటార్ సౌండ్ వస్తుంది, బట్ ఆ మోటార్ సౌండ్ వచ్చేసి బయట నుంచి మనం వింటేనే మనకు వినిపిస్తుంది. సో లోపల వచ్చి బస్లో వచ్చి కూర్చున్న తర్వాత మనకు సౌండ్ అనేది ఎక్కువ అనేది వినిపించదు. బస్ స్పీడ్ అయితే 50-60లో అయితే క్రూజ్ చేస్తున్నారు ఇప్పుడైతే. సో ఎందుకంటే జస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేశారు కాబట్టి. సో దీని హైయెస్ట్ స్పీడ్ వచ్చేసి 80కి మించి ఇది అయితే పోలేదు అనమాట. సో 70-80 అయితే
క్రూజ్ చేస్తారు స్పీడ్. ఇంకా ఈ ఎలక్ట్రిక్ బస్ వచ్చేసి ఒక సింగిల్ ఛార్జ్ తో 300 కిలోమీటర్స్ వరకు అయితే పోతుంది. సో ఇది మొత్తం ఛార్జింగ్ అంతా ఫుల్ అవ్వడానికి 1 hour 45 minutes అయితే పడుతుంది అంట. ఇప్పుడు మనం వెళ్తున్న రూట్ వచ్చేసి ఇది NH-65. సో కంప్లీట్ గా 6-lane రోడ్ అవుతుంది. సో ఈ రోడ్ అయితే మాత్రం టిల్ సూర్యాపేట నెక్స్ట్ నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. ఈ TSRTC నుంచి ఈ గరుడ బస్ వచ్చేసి సో ఫస్ట్ ఎలక్ట్రిక్ బస్ అనమాట. సో సర్వీస్ అయితే మాత్రం హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్. సో ఒకటే సర్వీస్ అయితే ఉందన్నమాట. సో రాను ఇంకా సర్వీసెస్ వీళ్ళు వేరే సిటీలలో కూడా తీసుకొస్తుండొచ్చు. సో ఇక్కడ చూడండి అవతల లేన్లో ఇంకొక ఎలక్ట్రిక్ బస్ అయితే పోతుంది గరుడ, అది కూడా. సో ఇంకా ఈ TSRTC నుంచి ఢిల్లీ 10 సర్వీసెస్ అయితే ఉంటాయన్నమాట, హైదరాబాద్ టు విజయవాడ, విజయవాడ టు హైదరాబాద్. సో ఎవ్రీ 2 hours ఒక బస్ అయితే ఉంటుంది. ముందేదో ట్రాఫిక్ జామ్ అయింది అండ్ అక్కడ నుంచి డైవర్షన్ అయితే తీసుకుంటున్నాయి బస్సులు అండ్ పెద్ద పెద్ద లారీలు అయితే మాత్రం. సో మనం స్ట్రైట్ వెళ్తామా రైట్ వెళ్తే మనం నందిగామా వెళ్తాము. సో స్ట్రైట్ వెళ్తే హైదరాబాద్ వెళ్తాం. చెక్ పోస్ట్ అనమాట, ఇది ఏపీ తెలంగాణ బార్డర్ చెక్ పోస్ట్ ఇది. సో ఇప్పుడు మనము తెలంగాణ లోపలికి అయితే వచ్చేసాం. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, సో ఈ బ్రిడ్జ్ దాటితే మనం తెలంగాణలోకి ఎంటర్ అయినట్టు. సో వెల్కమ్ టు తెలంగాణ. సో ఆ బ్రిడ్జ్ వెనకాల ఆంధ్ర. బర్రెల డబ్బు వచ్చినాయి ఇందాక, జస్ట్ మిస్ అయిన ఉండే, లేకపోతే ఆ కియా కారుకి గుదుకుంటుండే బర్రె. కరెంట్లీ సూర్యాపేటకి అయితే వచ్చేసాం మేము. సో ఇక్కడ బస్ ఛార్జింగ్ కోసం అని చెప్పేసి ఆపారు. సో 25 టు 30 మినిట్స్ అయితే బ్రేక్ అయితే ఉంది మనకి. సో ఇంకా ఇంకా ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఉన్నాయి కదా, సో జస్ట్ ఛార్జింగ్ అయితే కనెక్ట్ చేస్తారు. మొత్తం ఒక 5 charging stations ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి అండ్ ఇక్కడ ఒకటి ఉంది. సో ఇక్కడ వచ్చేసి TSRTC బస్ ఛార్జింగ్ అయితే పెడుతున్నారు. సో రైట్ సైడ్లో ఛార్జ్ చేస్తున్నారు అండ్ దీనికి కూడా యాజ్ ఇట్ ఈస్ అంతే ఉంటుంది. సో ఇక్కడైతే చూస్తారు కదా బస్ అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది. 47% అయితే ఛార్జ్ అయింది. సో ఇది 100% అయితే అవ్వాలి. బస్కి ఛార్జింగ్ వచ్చేసి సూర్యాపేట బస్ స్టాప్లో అయితే పెట్టారు. సో ఇది గవర్నమెంట్ది అనమాట, ఓన్లీ TSRTC బస్లకు మాత్రమే ఛార్జింగ్ అయితే పెడతారు ఇక్కడ. సో ఈ బస్ స్టాండ్లో చిన్న చిన్న రెస్టారెంట్స్ అయితే ఉన్నాయి. సో తినడానికి కూడా బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సో ఈ బస్ ఛార్జింగ్ అయ్యేలోపు సో మనం లైట్గా ఏదైనా స్నాక్స్ అయినా తినవచ్చు, లేకపోతే డిన్నర్ కూడా చేయవచ్చు. అసలు హైవే మీద పోతున్నట్టు అనిపిస్తలేదు నాకైతే, ఏదో సిటీలో పోతున్నట్టు ఉంది. సో అంత ట్రాఫిక్ ఉంది. సో ఇప్పుడే నక్కిరేకల్ క్రాస్ అయినాము. అమ్మ ఏం ట్రాఫిక్ రాను ఆయన, ఒక్కొక్కరు అయితే మాత్రం ఆగమంటే ఆగం నడిపిస్తున్నారు. అండ్ అట్లనే ఈ బైక్ పైన వచ్చేటోళ్ళు అయితే మాత్రం రాంగ్ రూట్లలో వస్తున్నారు. అయితే మాత్రం చాలా ఇబ్బంది అవుతుంది డ్రైవర్ అన్నకైతే మాత్రం. హైదరాబాద్కి ఇంకా 78 కిలోమీటర్స్ అయితే ఉంది. ప్రాబబ్లీ ఒక 2 hoursలో MGBSకి రీచ్ అయిపోతాం మేము. చౌటుప్పలు క్రాస్ అయ్యి ఒక 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసాము. సో ఇంకా హైదరాబాద్కి ఎన్ని కిలోమీటర్స్ ఉంది అని అంటే జస్ట్ 35 కిలోమీటర్స్ మాత్రం ఉంది. ఇక్కడ బోర్డు చూడండి లెఫ్ట్ సైడ్లో రామోజీ ఫిలిం సిటీ అయితే చూడండి. సో ఇంకా ఇక్కడ నుంచి అయితే ఘోరంగా అంటే ఘోరంగా ఉంటుంది ట్రాఫిక్. హోప్ఫుల్లీ 1 hourలో రీచ్ అయిపోతే బాగుంటుంది MGBS వరకు. లాస్ట్ MGBS స్టాప్ దగ్గరికి అయితే వచ్చేసాం మనము. సో ఇంకా ప్రాబ్లీ ఒక 1 minute లోపు దిగిపోతాం మనం. మన బస్ జర్నీ అయితే మాత్రం అయిపోయింది. సో ఓవరాల్గా నా ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం చాలా అంటే చాలా బాగుండే అండ్ నేను ఎక్స్పెక్ట్ చేయలే గవర్నమెంట్ బస్సులో ఇంత మంచిగా ఉంటుందని చెప్పేసి. అండ్ రైట్ నౌ టైం వచ్చేసి 10 అవుతుంది. సో ఛార్జింగ్కి ఒక 40 మినిట్స్ తీసుకున్నా కూడా సో తొందరగా అంటే తొందరగా తీసుకొచ్చారు.
నేను యాక్చువల్గా 10:30 అట్లా అవుతుంది అనుకున్నా, బట్ కాలేదు. సో కదనమాట ముచ్చట ఇంకా. అండ్ ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఎండ్ చేస్తా. ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటే టేక్ కేర్, బై బై, వన్ లైఫ్.